ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 1500 మంది ఉద్యోగులకు సంబంధించిన క్రమశిక్షణ కేసుల విషయంలో 6 నెలల్లో పూర్తి చేయాల్సిన విచారణను సంవత్సరాల తరబడి చేపట్టకుండా జిల్లా కలెక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నందున వారికి ఫింక్షన్లు కూడా రాని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కేసును త్వరగా విచారణ చేయాలని ఆయన కోరారు. రెవెన్యూ శాఖలో నిధుల కొరత ఎక్కువగా ఉందన్నారు. తహసీల్దార్ కు సంబంధించిన అద్దె వాహనాలకు ప్రభుత్వం నెలకు 35,000 రూపాయలు ఇస్తుంటే కలెక్టర్లు మాత్రం 20,000-10,000 ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి తహసీల్దార్లు ఖర్చు పెట్టిన డబ్బులు ఇంతవరకు రాలేదన్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమంలో కూడా అధిక మొత్తంలో ఖర్చు పెట్టిస్తున్నారన్నారు. కార్యాలయాలకు కరెంటు బిల్లు కట్టినందుకు కనెక్షన్ తీసివేస్తున్న పట్టించుకుని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా కలెక్టర్లు స్పందించి రెవెన్యూ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది జూనియర్ అసిస్టెంట్ నుంచి తహసీల్దార్ దాకా ఇందులో మెజారిటీ తహసీల్దార్లు డిసిప్లినరీ కేసెస్ అంటే క్రమశిక్షణ చర్యలకి సంబంధించి వారి మీద ఏ చర్యలు తీసుకోకుండానే వారికి కనీసం పెన్షన్ కూడా రాకుండా వారి మీద ఛార్జెస్ పెట్టిన తర్వాత కనీసం ఎంక్వైరీకి సంవత్సరాల తరబడి సమయాన్ని తీసుకుంటూ 6 మాసాల్లో పూర్తి చేయాల్సినటువంటి విచారణని సంవత్సరాల తరబడి జిల్లా కలెక్టర్లు అలాగే ఉంచుతూ చివరికి రిటైర్ అయ్యే రోజుకి వారు రిటైర్ అయిపోయారు కాబట్టి ప్రభుత్వం చూసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి నెట్టేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు మెజారిటీ జిల్లా కలెక్టర్లు కనీసం క్రమశిక్షణ చర్యలకు సంబంధించినటువంటి ఫైల్స్ని ఎప్పటికప్పుడు పరిష్కరిద్దామన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకుండా వారు పెన్షన్లు లేక ఏమి చేయాలో అర్థం కాక వారి కుటుంబం మొత్తం రోడ్డును పడేపటి పరిస్థితిని కల్పిస్తా ఉన్నారు. దయచేసి తప్పుంటే తప్పుకు తగినటువంటి శిక్ష వేయండి కాదనం, కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెండింగ్ పెట్టడం లేదా రిటైర్ అయ్యే రోజు కాగితాలు బయటకు తీయటం లేదంటే వారు చేయనటువంటి నేరానికి రిటైర్ అయిపోయారు కాబట్టి ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి పంపిస్తే అక్కడ ఎవరిని కలవాలో ఎప్పుడు పరిష్కారం అవుతుందో కూడా తెలియని దిక్కుతోచన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరు కలెక్టర్లను కోరుతా ఉన్నాం, సీరియస్గా తీసుకోండి. ఇష్యూని 6 మాసాల్లో కంప్లీట్ చేయమని ఉన్నటువంటి నిబంధనలు ఉన్నాయి, కానీ ఆ ఎక్కడా నిబంధనలు పాటించట్లేదు. ఈరోజు నిధులు చాలా దారుణంగా ఉంది. ఈరోజు రెవెన్యూ శాఖ పరిస్థితి వాహనాలకి తహసీల్దార్ వాహనాలకి అద్దె వాహనాలకి 35,000 నెలకి ఒక్కొక్క తహసీల్దార్కి ఇస్తుంటే కొంతమంది కలెక్టర్లు 20,000 ఇస్తారు, కొంతమంది కలెక్టర్లు 15,000 ఇస్తారు, కొంతమంది కలెక్టర్లు 10,000 ఇస్తారు. ఏమిటి వ్యత్యాసం? ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి ఆ పంపిణీ కార్యక్రమం సందర్భంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు ప్రోగ్రాములు చేయటానికి, రాళ్ళు వేయటానికి, రాళ్ళ మీద నెంబర్లు వేయటానికి, అదేవిధంగా టెంట్లు వేసి కార్యక్రమం నడపడానికి అనేక లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బుని ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా లేదు, ఒకవేళ రాకపోయినా ఇంట్రెస్ట్ ఫండ్స్ నుంచి తీసే శక్తి మీ మీద ఉంది, కానీ ఎందుకు ధ్యాస పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. కనీస ధ్యాస కూడా పెట్టట్లేదు. చేస్తారు వాళ్ళే, మేము చెప్పేస్తాం వాళ్ళు చేసేస్తారు, చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుందాం. ఇది నైజం, ఇది ఎంతవరకు సబబని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. రీసెంట్గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి MDU సిస్టమ్ అంటే వాహనాల ద్వారా ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ, మరి దానిలో కూడా వేలాది రూపాయలు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు. ఎందుకు ఖర్చు పెట్టాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మానసిక ఒత్తిడిని అయితే భరిస్తాం, ఆర్థిక ఒత్తిడిని కూడా ఎక్కడ భరించాలని చెప్పి అడుగుతున్నాం. మానసిక ఒత్తిడి పర్వాలేదు, మేము ఇబ్బంది పడతాం,
కుటుంబాన్ని ఎదుర్కొని చేస్తున్నాం, కానీ ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాం. కనీసం కరెంటు బిల్లులు కూడా కరెంటు కార్యాలయాలకు తీసేస్తుంటే కూడా అది కూడా పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉంది.